Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam January 1st tedhiki sambandhinchina current affairs gurinchi discuss chestunnam. APPSC Group 3 Panchayati Secretary exam ki sambandhinchi nootana syllabus prakaranga Vyoma meeku online exams conduct chestundi. Deentlo meeku chapter wise test lu ade vidhanga grand test lu telugu medium lo availability unnai. Ee parikshalu meeku January 3rd tedhi nunchi prarambham avadam jarugutundi. Kabatti దీని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ని కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీలో ఎవరైతే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఇప్పటి నుంచే ఈ వ్యోమ పంచాయతీ సెక్రటరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది మౌంట్ విన్సన్ను అధిరోహించిన జిఆర్ రాధిక. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈమె యొక్క పేరు, అదేవిధంగా ఈ శిఖరం యొక్క పేరు, అదేవిధంగా ఈ శిఖరం ఎక్కడ ఉంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మౌంట్ విన్సన్ ఈ శిఖరం పేరు మౌంట్ విన్సన్, దీన్ని ఇప్పుడు అధిరోహించింది జిఆర్ రాధిక. ఈ మౌంట్ విన్సన్ అనే శిఖరము ఈ అంటార్కిటికాలో ఉన్న అతి ఎత్తైన శిఖరం. ఈ అంటార్కిటికాలోని అతి ఎత్తైన శిఖరమైన మౌంట్ విన్సన్ని ఇప్పుడు జిఆర్ రాధిక అధిరోహించడం జరిగింది. దీనితో మన ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న 7 ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన అరుదైన రికార్డుని ఈమె ఇప్పుడు సొంతం చేసుకోవడం జరిగింది. ఈ జిఆర్ రాధిక యాక్చువల్గా 2016 మే 20న ప్రపంచంలోని అతి పెద్ద శిఖరమైన ఆసియా ఖండంలోని నేపాల్లో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. అదేవిధంగా 2016 ఆగస్టు 14న ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్న కీలీ మంజారో శిఖరాన్ని కూడా ఈమె అధిరోహించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది లేటెస్ట్గా ఈమె అధిరోహించిన శిఖరం పేరు మౌంట్ విన్సన్. అదేవిధంగా ఈ మౌంట్ విన్సన్ శిఖరం ఎక్కడ ఉంది, ఈ మౌంట్ విన్సన్ శిఖరం అనేది అంటార్కిటికాలో ఉన్న అతి ఎత్తైన శిఖరం. అదేవిధంగా ఈమె యొక్క పేరు జిఆర్ రాధిక. అదేవిధంగా ఈమె మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించడం జరిగింది. సో ఇక్కడ ఈ మౌంట్ ఎవరెస్ట్ అనే శిఖర ఈ ఎవరెస్ట్ శిఖరం వచ్చేసి ఆసియా ఖండంలో నేపాల్ దేశంలో ఉన్న శిఖరం. సో దీని యొక్క ఎత్తు వచ్చేసి 8848 మీటర్లు. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కీలీ మంజారో శిఖరం ఏ ఖండంలో ఉంది, కీలీ మంజారో శిఖరం ఆఫ్రికా ఖండంలో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితిలోని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థలో భారత ప్రభుత్వ శాశ్వత ప్రతినిధిగా డాక్టర్ బి రాజేందర్ నియమించబడ్డాడు. ఐక్యరాజ్య సమితిలోని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థలో భారత ప్రభుత్వ శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమించబడ్డారు, డాక్టర్ బి రాజేందర్ నియమించబడ్డారు. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి ప్రవీణ్ కుమార్తో విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నరసింహన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ అయిన నరసింహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి ప్రవీణ్ కుమార్తో విజయవాడలో జనవరి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఈ విభజన చట్టం ఏదైతే ఉందో ఈ విభజన చట్టం ప్రకారంగా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టుకి మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు వచ్చేసి 37, కానీ ప్రస్తుతం ఉన్నవారు 14 మంది మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ సీనియర్ నటుడైన ఖాదర్ ఖాన్ మరణించడం జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటుడైన ఖాదర్ ఖాన్ మరణించారు. నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్తో రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నరసింహన్. తెలంగాణ రాష్ట్రం యొక్క గవర్నర్ అయిన నరసింహన్ తెలంగాణ రాష్ట్రం యొక్క హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్తో రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ విభజన చట్టం ప్రకారంగా తెలంగాణ హైకోర్టుకి మంజూరైన న్యాయమూర్తులు వచ్చేసి 24 మంది, కానీ ప్రస్తుతం 13 మంది మాత్రమే ఈ హైకోర్టులో పనిచేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 79వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన అయిన నుమాయిష్ 2019 ప్రారంభమవడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 79వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన పేరు నుమాయిష్ 2019. అదేవిధంగా ఈ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన అయిన ఈ హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన ఇది 8వ ఎడిషన్. ఇది 79వ ఎడిషన్. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 79వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన అయిన నుమాయిష్ 2019 ప్రారంభమవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మిస్ ఆఫ్రికా 2018 టైటిల్ విజేతగా డోర్కాస్ కసిండే నిలవడం జరిగింది. మిస్ ఆఫ్రికా 2018 టైటిల్ విజేత ఎవరు,
డోర్కాస్ కసింటి. ఈ నైజీరియాలోని క్రాస్ రివర్ స్టేట్లోని మిస్ ఆఫ్రికా 2018 పోటీలు నిర్వహించారు. దీంట్లో ఈ మిస్ ఆఫ్రికా 2018 టైటిల్ విజేతగా డోర్కాస్ కసిండే నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్లో రైతు బంధు అదేవిధంగా బీమా పథకాల్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ఈ పశ్చిమ బెంగాల్లో రైతు బంధు అదేవిధంగా బీమా ఈ రెండు పథకాల్ని కూడా ప్రారంభించడం జరిగింది రైతుల కోసంగా. సో ఇక్కడ ఈ కృషి కృషక్ బంధు పథకం ఏదైతే ఉందో ఈ పశ్చిమ బెంగాల్లో దీనిలో భాగంగా వీటిని తీసుకొస్తున్నట్లుగా ఈ పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ తెలపడం జరిగింది. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి కూడా ఎకరాకి సంవత్సరానికి 5,000 చొప్పున ఈ సహాయం అందిస్తున్నట్లుగా ఈ పథకాల కింద ఈమె పేర్కొనడం జరిగింది. సో దీంట్లో రెండు సీజన్లలో అంటే ఖరీఫ్ సీజన్లో అదేవిధంగా రబీ సీజన్లో ఒక్కో సీజన్కి 2,500 రూపాయల చొప్పున రెండు వాయిదాల్లో ఈ రైతులకి ఈ ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగా ఈమె తెలపడం జరిగింది. అదేవిధంగా రెండో సంక్షేమ పథకంగా రైతులకి బీమా సౌకర్యం కల్పించనున్నట్లుగా కూడా ఈ పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ బీమా పథకం కింద ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 లక్షల వంతున జీవిత బీమా ఇస్తామని కూడా ఈ పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రైల్వే బోర్డు చైర్మన్గా వినోద్ కుమార్ యాదవ్ నియమితులవ్వడం జరిగింది. రైల్వే బోర్డు యొక్క చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? వినోద్ కుమార్ యాదవ్. ప్రస్తుతం ఈ రైల్వే బోర్డు యొక్క చైర్మన్ వచ్చేసి అశ్విని లోహాని. ఇతని యొక్క పదవీ కాలం తర్వాత ఈ రైల్వే బోర్డు చైర్మన్గా ఈ వినోద్ కుమార్ ఈ బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ పదవీ విరమణ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి అయిన జస్టిస్ మదన్ బి లోకూర్ పదవీ విరమణ చేశారు. సో దీంతో ఈ జస్టిస్ లోకూర్ ఈ పదవీ విరమణతో ఈ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య వచ్చేసి 26కి తగ్గడం జరిగింది. సో అంటే ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టులో ఖాళీల సంఖ్య 5కి చేరింది. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ సుప్రీంకోర్టు గురించి మన భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు పొందుపరిచి ఉన్నారు. సో దీని ప్రకారంగా ఈ సుప్రీంకోర్టు ప్రారంభంలో వచ్చేసి దీంట్లో న్యాయమూర్తుల సంఖ్య 7+1గా ఉండేది. అంటే 7 న్యాయమూర్తులు ఒక ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. కానీ ప్రస్తుతం వచ్చేసి ఈ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30+1గా ఉంది. అంటే ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టుకి 30 న్యాయమూర్తుల్ని అదేవిధంగా ఒక ప్రధాన న్యాయమూర్తిని నియమించవచ్చు. కానీ ప్రస్తుతం వచ్చేసి ఈ సుప్రీంకోర్టులో 25 న్యాయమూర్తులు అదేవిధంగా ఒక ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల వేతనం గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 125లో పొందుపరచడం జరిగింది. సో దీని ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత శాలరీ వచ్చేసి 2,80,000. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల ప్రస్తుత శాలరీ వచ్చేసి 2,50,000 రూపాయలు. సో ఒకవేళ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కనుక రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామా పత్రాన్ని వాళ్ళు రాష్ట్రపతికి ఇవ్వవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి హెచ్జే కనియా. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క మాజీ అదేవిధంగా 45వ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా. సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత 46వ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయి. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం వచ్చేసి వాళ్ళకి 65 వయసు వచ్చే వరకు వాళ్ళు ఈ పదవిలో కొనసాగవచ్చు. సో దీని గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124(4)లో పొందుపరిచి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా సుధీర్ భార్గవ నియమించబడ్డారు. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు? సుధీర్ భార్గవ. సో ఇక్కడ ఈ కేంద్ర సమాచార కమిషన్ దీన్ని ఇంగ్లీష్లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటారు. సో దీన్ని వచ్చేసి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ కేంద్ర సమాచార కమిషన్ని అధీకృత సంస్థగా 2005వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. సో ఇక్కడ ఈ కేంద్ర సమాచార కమిషన్లో వచ్చేసి ఒక కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్, అదేవిధంగా 10 ఎక్కువ కాకుండా ఇతర కమిషనర్లని మన భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. కేంద్ర సమాచార కమిషన్లో ఒక కేంద్ర ప్రధాన సమాచార కమిషనరు, అదేవిధంగా 10 ఎక్కువ కాకుండా ఇతర కమిషనర్లని ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి నియమిస్తారు. సో ఈ విధంగా మొదటి కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ వచ్చేసి వజాహాట్ హబీబుల్లా. అదేవిధంగా ఈ ప్రస్తుత కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ సుధీర్ భార్గవ. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2018 ఉత్తమ మహిళా క్రికెటర్గా
స్మృతి మందానా ఎంపిక అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క 2018 సంవత్సరానికి గాను ఉత్తమ మహిళా క్రికెటర్గా ఎవరు ఎంపికయ్యారు? స్మృతి మందానా. ఇక్కడ ఈ ఐసీసీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ని 1909 జూన్ 15న స్థాపించడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్మన్ శశాంక్ మనోహర్, అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత సీఈఓ వచ్చేసి డేవిడ్ రిచర్డ్సన్. నెక్స్ట్, టోనీ జోసెఫ్ రాసిన ఎర్లీ ఇండియన్స్ ది స్టోరీ ఆఫ్ అవర్ ఎన్సిస్టర్స్ అండ్ వేర్ వీ కేమ్ ఫ్రమ్ పుస్తకం విడుదలయ్యింది. సో ఇక్కడ ఈ పుస్తకం పేరు ఎర్లీ ఇండియన్స్ ది స్టోరీ ఆఫ్ అవర్ ఎన్సిస్టర్స్ అండ్ వేర్ వీ కేమ్ ఫ్రమ్. సో ఇది ఈ పుస్తకం పేరు చాలా ఇంపార్టెంట్. ఈ పుస్తకాన్ని రాసింది టోనీ జోసెఫ్. సో ఈ పుస్తకం దేనికి సంబంధించిందంటే, యాక్చువల్గా 65,000 సంవత్సరాల క్రితం ఈ ఇండియాకి వచ్చిన ఆర్యన్స్ అని పిలువబడే ఈ మొదటి భారతీయుల వలసల గురించి ఈ పుస్తకం రాయబడింది. సో ఈ ఆర్యన్స్ అనేవాళ్ళు మన భారతదేశానికి ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని గురించి ఈ పుస్తకాన్ని టోనీ జోసెఫ్ రాయడం జరిగింది. ఈ పుస్తకం పేరు ఎర్లీ ఇండియన్స్ ది స్టోరీ ఆఫ్ అవర్ ఎన్సిస్టర్స్ అండ్ వేర్ వీ కేమ్ ఫ్రమ్. పుస్తకాన్ని రాసింది టోనీ జోసెఫ్. నెక్స్ట్, జిహెచ్ఎంసీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు లభించింది. జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దీనికి ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు లభించింది. సో ఇక్కడ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 ర్యాంకింగ్స్లో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఉత్తమ రాజధాని నగరంగా హైదరాబాద్ నగరం నిలవడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మన భారతదేశంలో 4,041 నగరాల్లో 27వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ యొక్క 3వ ఎడిషన్ ప్రారంభమైంది. మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ యొక్క 8వ ఎడిషన్ 2018 సంవత్సరంలో జరిగిందంటే, ఈ ఎడిషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 3వ ఎడిషన్ ఇది ఎక్కడ ప్రారంభమైందంటే, కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరంలో ఇది ప్రారంభమవడం జరిగింది. మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ యొక్క 3వ ఎడిషన్ కర్ణాటకలోని విజయనగరంలో ప్రారంభమైంది. అదేవిధంగా భారత బాక్సింగ్ సమాఖ్య ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి అజయ్ సింగ్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.